శ్రీయుత గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి వారులకు అల్లంపూర్ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళ కుమారుడైనటువంటి కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఫస్ట్ విడతలో అల్లంపూర్ తాలూకులో డాక్టర్ విఎం అబ్రహం గారికి మొదటి విడతలో సీట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సర్వేల్ మాత్రమే డాక్టర్ విఎం అబ్రహం గారికి టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఒక సీటును నిగడలో మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుందని తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో ఆయన మీద కార్యకర్తలకు గాని నాయకులకు గాని సదాభిప్రాయం లేదు. ఆ నాయకుడు ఎటువంటి మనిషి అంటే కార్యకర్తతోన పని చేపించుకొని ఓట్ల ముందర ఎన్నో మాటలు చెప్పి ప్రలోభాలు కలిగించి వాళ్ళతోన కష్టం చేపించుకొని ఆ పని అయిపోయిన తర్వాత ఓట్లలో గెలిచిన తర్వాత ఆయన ఆలోచన ఏముంటుందంటే నీకేమి కావాలి నాకేమిస్తామనేటువంటి ఆలోచనతోనే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుంటాడు. నియోజకవర్గంలో జోగులమ్మ టెంపుల్ చైర్మన్ గాని తర్వాత మార్కెట్ యాడ్ చైర్మన్ గాని ఎన్నడూ కూడా ఈ 5 సంవత్సరాలలో ఆయన పారదర్శకంగా ఆ యొక్క టెంపుల్ చైర్మన్ గాని మార్కెట్ యాడ్ చైర్మన్ గాని పారదర్శకంగా ఇయ్యలేదు. ఇది నోటికి నూరుపాలు అల్లంపూర్ తాలూక ప్రజలను అడిగితే చెప్తారు. అదేవిధంగా అల్లంపూర్ మండలం ఎంపీపీ విషయంలో ఎన్నో చేతులు మారాయి, ఎంతో కొంత అవగతవకలు జరిగినాయని చెప్పి ఆ ఎంపీపీ విషయంలో కూడా ఆయన స్వయంగా కూడా ఎన్నో అవగతవకలు చేసినటువంటి నాయకుడు అల్లంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం. ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒక మాట అంటున్నాడు డాక్టర్ విఎం అబ్రహం సారు, ఊరు సింగారము గోడలు చెప్తాయని చెప్తుంటాడు. కానీ అబ్రహం గారి సింగారం అల్లంపూర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రజలు చెప్తారు, ఎవరు నడిగిన చెప్తారు. ఎందుకంటే ఆ మనిషి ఎటువంటి వాడు. మళ్ళీ ఇంకొక మాట కూడా అంటుంటాడు, నాయకులు అనేటువంటి వాళ్ళు హరిచేతుల బెల్లం పెట్టి మోసేయ నాకిస్తారని చెప్తుంటారు. కానీ ఆయన చెప్పేటువంటి సామెతలు అక్షరాల ఆయనకే వర్తిస్తావని కూడా తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో ఒక కార్యకర్త మనోభావాలని ఒక నాయకుడు ఏ విధంగా దాన్ని చూడాలంటే కష్టపడి రాత్రి అనక పగులనక ఎండనక వాన అనక భార్య పిల్లలకి ఇబ్బంది ఉన్నా ఒక ఎదుటి వాళ్ళతోన కొట్లాడి వాళ్ళతోన ఎన్నో కష్టాలు పడి ఓటేపించి ప్రాణానికి ప్రాణంగా పెట్టి ఓటేపిస్తే అటువంటి కార్యకర్తలకు కూడా డాక్టర్ విఎం అబ్రహం గారు ఏమంటారంటే నాకేమిస్తావు నీకేమి కావాలనేటువంటి ఆలోచన విధానంలోనే ఆయన ముందుకు పోతుంటాడు. కాబట్టి నియోజకవర్గంలోనేటువంటి ప్రజలరా, ఆయన ఎస్సీ సామాజిక వర్గము, ఇది ఎస్సీ నియోజకవర్గము, కనీసము జాతికి సేవ చే జాతిని ప్రేమించలేదు, ఆయన నీతిని కూడా ప్రేమించలేడు. నీతి కలిగిన వ్యక్తి కాదు, ఆయన జాతికి సేవ చేసేటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఆయన విషయంలో నియోజకవర్గంలో ప్రజలు జాగ్రత్తలుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్నాడు, ఎవరినైనా ఆయన కలుస్తాడు. ఇప్పుడు ఓట్ల ముందర ఎవరికైనా ఫోన్ చేస్తాడు, ఏం బాగున్నావా, ఎట్లున్నావు, ఏం కథ రా, నీకేం తక్కువ చేస్తానని చెప్తాడు. ఓట్లు అయిపోయిన తర్వాత ఆయన ఎవరిని ఉద్దికి రానేడు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేసి ఒక పారదర్శకమైనటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని, కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి మేమల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ కట్టుబడి ఉంటాము. కానీ డాక్టర్ విఎం అబ్రహం సార్ గారికి టికెట్ ఇవ్వకుండా కొత్త క్యాండిడేట్కి ఎవరికి ఇచ్చినా కానీ కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాము. అదేవిధంగా
మేము ముందరకు పోతామని తెలియజేసుకుంటున్నాము. ఇది ఎవరో చెప్పితే నేను మాట్లాడినటువంటి మాట కాదు, నేను స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక్క అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది చాలా ఇలువైనది, అది కోల్పోతుందనే ఆలోచనతోనే నా మనసులో బాధతో నేను మాట్లాడుతున్నా. కేసీఆర్ కేటీఆర్ ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో డాక్టర్ విఎం అబ్రహం సార్ గారిని కాకుండా ఎవరికి ఇచ్చిన పని చేస్తామని తెలియజేసుకుంటున్నాను.